वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल इप्पटि वरकु एवरैना ई यूट्यूब चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि। ई वीडियो क्लास यंदु आगस्ट 28 2020 की संबंधिंचिन डैली करंट अफेयर्स अंशालनु परिशीलिंदाम। అయితే మనకి ఆగస్ట్ 22 నుండి ఆగస్ట్ 27 వరకు ప్రతిరోజు కూడా మీకు ఆ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వీడియోస్ అనేవి మీకు త్వరగానే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది। ప్రస్తుతం అయితే ఈ వీడియో క్లాస్ యందు ఆగస్ట్ 28 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అనగా ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలిద్దాం। ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 మైక్ పెన్స్। ఈ మైక్ పెన్స్ అనేటువంటి వ్యక్తి ఈ రిపబ్లికన్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్ష పదవికి ఈయన పోటీ చేయబోతా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది। సో పోటీ చేయబోతా ఉన్నాడు మైక్ పెన్స్, ఇప్పటికే ఈయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు। తదుపరి ఎన్నికల్లో ఈ అక్టోబర్ నవంబర్ కాలంలో జరిగే ఎన్నికల్లో ఈయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతా ఉన్నాడు రిపబ్లికన్ పార్టీ తరపున। సో కావున ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు కనుక మనం పరిశీలించినప్పుడు అమెరికాలో మనకి సో రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండు డెమోక్రటిక్ పార్టీ। ఈ రిపబ్లికన్ పార్టీ యొక్క గుర్తు అనేది ఏనుగు, ఎలిఫెంట్గా గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా డెమోక్రటిక్ పార్టీ యొక్క గుర్తు అనేది డాంకీ, ఐ మీన్ సో గాడిదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు। అయితే ఈ డెమోక్రటిక్ పార్టీ తరపున ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జో బిడెన్ మనకి తెలిసిందే। అయితే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి మహిళ, భారత మూలాలు ఉన్నటువంటి మహిళ కమల హారిస్, ఇది కూడా మనకి తెలిసిందే। అయితే ప్రస్తుతం మనకి ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు। అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ మనకి రిపబ్లికన్ పార్టీగా మనకి ఆల్రెడీ తెలిసిందే। అయితే అమెరికాకు సంబంధించినంత వరకు మనకి అమెరికాలో దాదాపుగా మనకి 50 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి। సో 50 నక్షత్రపు గుర్తులు అమెరికా జాతీయ జెండాపై ఉంటారని కూడా మనకి తెలిసిందే। అయితే ఈ 50 రాష్ట్రాలలో మనకి అతిపెద్ద రాష్ట్రంగా అలాస్కా అని పిలుస్తాం, అలాస్కా అనేది అతిపెద్ద రాష్ట్రంగా చెప్తాం। అదేవిధంగా అతి చిన్న రాష్ట్రం అనేది రోడ్ ఐలాండ్గా చెప్పుకోవచ్చు, రోడ్ ఐలాండ్। వెరస్ మోస్ట్ పాపులస్ స్టేట్, అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అనేది కాలిఫోర్నియాగా గుర్తుపెట్టుకోవచ్చు। అయితే ఇక్కడ మనకి అమెరికానే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ అని పిలుస్తున్నాం। అయితే ద టామ్ అమెరికా వాజ్ కాయిన్డ్ బై, ఈ అమెరికా యొక్క పదాన్ని సో తొలిసారిగా వాడింది ఎవరు అని అడగ్గా సో సింపుల్గా మీరు ముల్లర్ అని గుర్తుపెట్టుకోండి, ముల్లర్. సో ముల్లర్ అనేవాడు ఈ అమెరికా అనేటువంటి పదాన్ని సో వాడడం జరిగింది। అయితే సో ఈ అమెరికా పదం అనేది ద నేమ్ అమెరికా, సో ఐ మీన్ నేమ్డ్ ఆఫ్టర్ ఆర్ ఇన్ ద హానర్ ఆఫ్, గౌరవ సూచకంగా మనకి అమెరిగో వెస్పూసి ఎవరైతే ఉన్నారో సో ఈ అమెరిగో వెస్పూసి పేరు మీదుగా అమెరికా అనేటువంటి పేరు రావటం మనకి తెలిసిందే। కానీ అమెరికా అనేటువంటి పేరు లేదా పదాన్ని తొలిసారిగా వాడింది ముల్లర్గా గుర్తుపెట్టుకోవాలి। అయితే అమెరికా అనేటువంటి పదం ద నేమ్ అమెరికా, సో నేమ్డ్ ఆఫ్టర్ అమెరిగో వెస్పూసిగా గుర్తుపెట్టుకోవచ్చు। అయితే అమెరికానికి అనుగుణది మనకు తెలిసిందే క్రిస్టోఫర్ కొలంబస్ అని చెప్తాం। ఆ కొలంబస్ పేరు మీదుగానే మనకి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డీసీ అని పిలుస్తూ ఉన్నాం, వాషింగ్టన్ డీసీ ఏదైతే ఉందో డీసీ అనగా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని పిలుస్తూ ఉన్నాం అమెరికా యొక్క, సో ఐ మీన్ రాజధాని వాషింగ్టన్ డీసీ। అమెరికాలో మనకి ఈ న్యూయార్క్ ఉంటుంది, ఈ న్యూయార్క్ అనేది హడ్సన్ నది ఒడ్డున ఉంది న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ అనేది పొటమాక్ నది ఒడ్డున ఉండటం మనకి తెలిసిందే। అయితే న్యూయార్క్ని మనం బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తాం, సో వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ మనకి తెలిసిందే యుఎస్ఏ, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగినటువంటి దేశము సో అమెరికాగా మనం చెప్పుకోవచ్చు। సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అమెరికాకి సంబంధించినంత వరకు। సో కావున ఇక్కడ ఈ 50 రాష్ట్రాలు, అలాస్కా, రోడ్ ఐలాండ్, సో నెక్స్ట్ కాలిఫోర్నియా, అదేవిధంగా మనకి వాషింగ్టన్ డీసీ అనేది పొటమాక్ నది ఒడ్డున ఉండటం, న్యూయార్క్ అనేది హడ్సన్ నది ఒడ్డున ఉండటం, దాన్నే మనం బిగ్ యాపిల్ అని సో పిలవడం, సో ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి అంశాలు। అయితే ఇక్కడ మనకి మైక్ పెన్స్
ఈ రిపబ్లికన్ పార్టీ తరపున తిరిగి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వినోబా భావే. ఈ వినోబా భావే యొక్క ఆచార్య వినోబా భావే యొక్క 125వ జయంతి అనేది సెప్టెంబర్ 11వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నారు. 125వ జయంతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వినాయక నరహరి వినోబా భావే అని పిలుస్తూ ఉన్నాం. ఈయనే మనం ఆచార్య అని పిలుస్తూ ఉంటాం. ఆచార్య అంటే మెగాస్టార్ చిరంజీవి కాదు, సో ఆచార్య అని పిలుస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఈయన్ని నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియాగా కూడా పిలువబడే వ్యక్తి ఆచార్య వినోబా భావే. అయితే ఈ ఆచార్య వినోబా భావేకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో భాగంగా ఈయన యొక్క ఆశ్రమం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆశ్రమం, సో పౌనార్ ఆశ్రమంగా గుర్తుపెట్టుకోవచ్చు. పౌనార్ ఆశ్రమం, ఈ పౌనార్ ఆశ్రమం అనేది ఈ వినోబా భావేకి సంబంధించింది. అదేవిధంగా సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. భూదాన మూమెంట్, భూదాన ఉద్యమం, ఈ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. 1951 ఏప్రిల్ 18వ తారీఖున భూదాన పోచంపల్లి నల్గొండ జిల్లాలో ఈయన ప్రారంభించడం జరిగింది. అప్పుడు తొలిసారిగా 100 ఎకరాల భూమిని వెదిరే రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి భూమిని ఇవ్వటం మనకి తెలిసిందే. సో దాదాపుగా దేశంలో కాలినడకనే సో ప్రయాణించి కొన్ని 100,000 ఎకరాలు సేకరించి ఎంతోమందికి భూమి లేనటువంటి వారికి భూమిని అందించడం జరిగింది. ఆచార్య వినోబా భావే, ఈయనే మనం ఆచార్య అని పిలుస్తూ ఉన్నాం. అలాగే నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈయన యొక్క స్లోగన్ అనేది జై జగత్. జై జగత్ అనేది ఈయన యొక్క స్లోగన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు. రామన్ మెగసెసే అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1957 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరు మీదుగా. సో తొలిసారిగా ఇచ్చినటువంటి అవార్డు 1958. ఆ విధంగా తొలిసారిగా అందుకున్నటువంటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఈ కమ్యూనిటీ లీడర్షిప్లో భాగంగా ఈయనకి అవార్డు లభించడాన్ని గమనించాలి. అయితే 2019 రావేష్ కుమార్, జర్నలిజంలో రావేష్ కుమార్కి ఈ రామన్ మెగసెసే అవార్డు లభించడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రావేష్ కుమార్ సో జర్నలిజంలో భాగంగా ఇవ్వడం జరిగింది 2019 రామన్ మెగసెసే అవార్డు. అయితే ఆచార్య వినోబా భావేకి 1983 మరణానంతరం భారతరత్న అవార్డు కూడా ఇవ్వటం మనకి తెలిసిందే. సో కావున సర్వోదయ ఉద్యమం గుర్తుపెట్టుకోవాలి, సో భూదాన ఉద్యమం గుర్తుపెట్టుకోవాలి, పౌనార్ ఆశ్రమం గుర్తుపెట్టుకోవాలి, రామన్ మెగసెసే అవార్డు గుర్తుపెట్టుకోవాలి, భారతరత్న మరణానంతరం భారతరత్న అవార్డు సో గెలుపొందినటువంటి వ్యక్తి, 1983 సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వినాయక నరహరి వినోబా భావే అని పిలుస్తూ ఉన్నాం. ఈ వినోబా భావే యూనివర్సిటీ అనేది జార్ఖండ్లోని హజారీబాగ్లో ఉంది. ఈ వినోబా భావే యూనివర్సిటీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం. ఈ వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కృష్ణా జిల్లాలో జగ్గేపేటకి సమీపంలో వేదాద్రి అనేటువంటి గ్రామంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది అనగా అది మనకి కృష్ణా జిల్లాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సాత్విక్ సాయిరాజ్, అమలాపురం కుర్రాడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఇటీవలే అర్జున్ అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి. కానీ అర్జున్ అవార్డుని అందుకునే పరిస్థితిలో ఈయన లేడు. ఎందుకనగా ఈయనకి కూడా సోకింది కరోనా. నెక్స్ట్ 41వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. 41వ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అనేది 27వ తారీఖు నిన్ననే జరిగింది. సో ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు ఈ సదస్సుకి ఈ సమావేశానికి హాజరవటం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క హెడ్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. అదేవిధంగా మనకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, అది కూడా మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ స్థానంలో మనకి జిఎస్టీ అనేది రావటం జరిగింది. ఈ జిఎస్టీ డే అనేది జూలై 1వ తారీఖున మనం జరుపుకుంటాం. సో దేశవ్యాప్తంగా 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి, 279A. అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ఆర్టికల్ని చేర్చడం జరిగింది రాజ్యాంగంలో, 246A, సో విచ్ ఈస్ రిలేటెడ్ టు జిఎస్టీ.
జిఎస్టీలో స్లాబ్లు కనుక మనం పరిశీలిస్తే 0%, 5%, 12%, 18%, 28% స్లాబ్లు అనేవి ఉన్నాయి. బంగారం మీద 3% పన్నుని విధించడాన్ని గమనించాలి. సో ఇక్కడ జిఎస్టీలో 3 రకాలు జిఎస్టీలు, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మనకు తెలిసిందే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. ఈ వస్తు సేవల పన్ను, ఐ మీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ముఖ్యంగా మనకి ఈ సర్వీస్ ట్యాక్స్ కానీ, వ్యాట్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, సో ఆక్ట్రాయ్ పన్ను కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ, సో వీటి స్థానంలో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ స్థానంలో మనకి జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ జిఎస్టీగా పిలువబడే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన కాలంలో ఈ జిఎస్టీ మోడల్ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆసిందాస్ గుప్తా కమిటీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పశ్చిమ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆసిందాస్ గుప్తా అప్పటి కాలంలో, ఈ వాజ్పేయి కాలంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత విజయ్ కేల్కర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. విజయ్ కేల్కర్ కమిటీ జిఎస్టీకి ఒప్పుకోవటం జరగలేదు, కానీ ఆసిందాస్ గుప్తా కమిటీ మటుకు ఈ జిఎస్టీని సిఫార్సు చేయడాన్ని గమనించాలి. సో ఫాదర్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియాగా పిలువబడే వ్యక్తి, సో మనం తెలిసిందే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి. అయితే జిఎస్టీ కిందకి రానటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి? సో ముఖ్యంగా జిఎస్టీ కిందకి రానటువంటి ప్రోడక్ట్స్ అనేవి స్వీట్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కానీ, అలాగే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కానీ, సో ఆల్కహాలిక్ బెవరేజెస్ కానీ, సో అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులు. ఈ పెట్రోలియం ఉత్పత్తులు ఏవైతే ముఖ్యమైనటువంటి ఉన్నాయో వీటిని జిఎస్టీ కిందకి తీసుకురావటం జరగలేదు. అందువల్లనే రాష్ట్రాలు ముఖ్యంగా సో ఈ పెట్రోల్ మీద కానీ, లేకపోతే ఆల్కహాల్ మీద కానీ అనేకమైనటువంటి పన్నులు విధించడం మనకి తెలుస్తూనే ఉంది. ఇది ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించింది. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులు ఇటీవల వార్తల్లోకి రావడం గల కారణము, ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ కూడా కరోనా సోకే. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరెవరు ఉన్నారు? ద మోస్ట్ డేంజరస్ ట్రైబ్ ఇన్ ద వరల్డ్, సెంటినెలీస్ అని పిలుస్ సెంటినెలీస్, అలాగే గ్రేట్ అండమానీస్, షాంపేన్, ఓంగెస్, జరవా, షాంపేన్, సెంటినెలీస్, గ్రేట్ అండమానీస్, సో ఆల్ దీస్ ట్రైబ్స్ దే ఆర్ యాక్చువల్లీ సీన్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. సో వాళ్ళకి కూడా కరోనా సోకడాన్ని గమనించాలి. సో అక్కడ జరవా ట్రైబ్ని కానీ ఇతర ట్రైబ్స్ని వేరే ప్రాంతాలకి ఈ మధ్యకాలంలో తరలిస్తూ ఉన్నారు. సో మోస్ట్ డేంజరస్ ట్రైబ్ మనకు తెలిసిందే అది సెంటినలీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి. సో మధ్యలో పవర్ కట్ అయింది, అయినా మీరు వినడానికి శ్రద్ధ చూపించండి. సో కోదమ అనేటువంటి గ్రామం మనకి ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా, ఈ విజయనగరం జిల్లాలో ఈ కోదమ అనేటువంటి గ్రామంలో ఇటీవల కాలంలో అక్కడటువంటి ట్రైబల్ పీపుల్ 4 కిలోమీటర్ల వరకు సొంతంగా రోడ్డు వేసుకోవటం మనకి తెలిసిందే. సో దీన్ని ఈ సోను సూద్, ఎవరైతే మనకి సోను సూద్ ఈ బాలీవుడ్ విలన్ ఎవరైతే ఉన్నారో, విలన్ అని చెప్పడం అంత భావ్యం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో హీరోలకి హీరో, రియల్ హీరో సోను సూద్ ట్విట్టర్లో పొగడం జరిగింది. ప్లస్ ఆ విజయనగరంలో ఉన్నటువంటి గ్రామాన్ని కూడా సందర్శిస్తానని పేర్కొనడం జరిగింది సోను సూద్. సో కోదమ అదేవిధంగా బారీ అనేటువంటి విలేజ్, ఈ కోదమ అనేది విజయనగరం జిల్లాలో ఉంది, బారీ అనేది ఒడిశాలో ఉంది. అంటే వీరు కోదమ నుంచి బారీ వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించుకున్నారు. సో ఎందుకంటే అక్కడ హాస్పిటల్ సదుపాయాలు గట్రా లేక డోలీస్లో, ఈ డోలీలో పేషెంట్స్ని మోసుకుని వెళ్ళటం, లేదా గర్భిణీ స్త్రీలను మోసుకుని వెళ్ళటం, సో బాలింతలను మోసుకుని వెళ్ళడం, చనిపోయిన వారిని మోసుకుని వెళ్ళటం, సో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ గ్రామ ప్రజలకు. సో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రాంతం వద్ద రోడ్లు నిర్మిస్తే సో ఆ గిరిజనులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటికి 2000 రూపాయలు వాళ్లే వేసుకుని 20 లక్షల రూపాయలతో రోడ్లు నిర్మించుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నెక్స్ట్, అలెక్సీ నావెల్నీ. ఈ అలెక్సీ నావెల్నీ అనేటువంటి వ్యక్తి ఈ రష్యా దేశానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఇటీవల కాలంలో ఈయనకి ఈ పాయిజనింగ్తో, అధికార పార్టీ వ్యక్తులు ఈయనకి విషం ఇచ్చి ఇటీవల కాలంలో విష ప్రయోగం చేశారని వార్తల్లోకి రావడం జరిగింది. కోమాలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ అలెక్సీ నావెల్నీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అదేవిధంగా రష్యా యొక్క ప్రధానమంత్రి ఈ మిఖైల్ మిషుస్టిన్ అనేటువంటి వ్యక్తి రష్యా యొక్క ప్రధానిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
అదేవిధంగా రష్యాకి సంబంధించినంత వరకు రష్యా యొక్క రాజధాని మాస్కో. ఈ మాస్కో అనేది మాస్కోవా అనేటువంటి నది ఒడ్డున ఉంది. సో సుఖోయ్ యుద్ధ విమానాలు కానీ మిగ్ యుద్ధ విమానాలు కానీ మనకి రష్యాకి సంబంధించినవి. ఇటీవల కాలంలో స్పుత్నిక్ 5, చాలామంది దాన్ని వి అంటున్నారు, వి అంటే వి అబర్వేషన్ ప్రకారం వ్యాక్సిన్ అని చెప్తున్నారు, అది స్పుత్నిక్ 5గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ స్పుత్నిక్ సో 5, అది కూడా మనకి రష్యా దేశానికి సంబంధించింది. అలాగే ప్రపంచంలోనే తేలియాడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా రష్యాకు సంబంధించింది మనకి తెలిసిందే. అదేవిధంగా ఈ రష్యా యొక్క పార్లమెంట్ డ్యూమా అని పిలుస్తాం, రష్యా యొక్క కరెన్సీ రూబుల్ అని కూడా పిలుస్తాం. అలాగే మనకి రష్యాకు సంబంధించి ఐవాన్ పావ్లోవ్, ఈ ఐవాన్ పావ్లోవ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కుక్కలపై నిబంధన సహిత ప్రతీకార చర్యలు, ఈ నిబంధన సహిత ప్రతీకార చర్యల్ని నిర్వహించినటువంటి వ్యక్తి ఐవాన్ పావ్లోవ్ కుక్కలో. సో దానికి ఆహారం పెట్టి గంట కొట్టి లాలాజలం ఊరటం ఇదంతా కూడా నిబంధన సహిత కండిషన్ రిఫ్లెక్షన్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయన రష్యా దేశం. అలాగే మెండలీఫ్ ఆవర్తన పట్టికి సంబంధించి మెండలీఫ్ రష్యా దేశస్తుంది. అలాగే మనకి ఐవనోవిస్కీ, వైరస్ను కనుగొన్నటువంటి వ్యక్తి ఐవనోవిస్కీ రష్యా దేశస్తుడు. అదేవిధంగా సెర్గీ బ్రెయిన్, లారీ పేజ్ కాకుండా సెర్గీ బ్రెయిన్ రష్యా దేశస్తుడు. ఐ మీన్ మనకి ఈ సెర్గీ బ్రెయిన్ మరియు గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రెయిన్ ఒకడు రష్యా దేశస్తుడు. అలాగే క్రోమటోగ్రఫీని కనుగొన్నటువంటి స్వెట్, ఈ స్వెట్ అనేటువంటి వ్యక్తి ఈ రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే AK-47 కనుగొన్నటువంటి కలష్నికో, ఈ కలష్నికో కూడా ఈ రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ మారికే లుకాస్ రిజ్ నెవెల్డ్, మారికే లుకాస్ రిజ్ నెవెల్డ్ డచ్ రచయిత్రి. ఇటీవల 2020 2020 పొందినటువంటి డచ్ రచయిత్రి మారికే లుకాస్ రిజిన్ వెల్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రిజిన్ వెల్డ్, ఈ మారికే లుకాస్ రిజిన్ వెల్డ్ డచ్ రచయిత్రి. అయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ డచ్ భాషలో రాసినటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది ఈ మిచెల్ హచిసన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డు ఇంటర్నేషనల్గా ఇస్తారు. కానీ ఆ బుక్ అనేది మనకి ముఖ్యంగా ఈ బ్రిటన్ ఐర్లాండ్లో పబ్లిష్ అవ్వాలి. ఇంటర్నేషనల్గా ఎవరు రాసినా సరే దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గాను, సో రాసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి వ్యక్తి ఇద్దరికి కూడా సమానంగా ఈ అవార్డుకి ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో సమానంగా పంచడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏ గ్రంథానికి గాను అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇది ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి బుక్. ఇది ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేటువంటి పుస్తకానికి గాను 2020 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ 2020కి గాను, ఇది అక్టోబర్లో ప్రకటిస్తారు, భారతదేశం నుంచి అవినీ దోషి ఐ మీన్ షార్ట్ లిస్ట్ లాంగ్ లిస్ట్ ఉంటే ఆ లాంగ్ లిస్టెడ్లో ఆమె పేరు ఉండాలని గమనించాలి. సో అయితే ఈ ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేటువంటి గ్రంథాన్ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ ఫ్యాబర్ అండ్ ఫ్యాబర్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే 2019 ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2020 అవార్డు 2019లో ఈ జోకా అల్హార్తి ఉమెన్ సెలెస్టియల్ బాడీస్, ఈ సెలెస్టియల్ బాడీస్కి గ్రంథానికి గాను జోకా అల్హార్తి ఉమెన్ అరబిక్ భాషలో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది మ్యారిలిన్ బూత్గా మనం చెప్పుకోవచ్చు. సెలెస్టియల్ బాడీస్ 2019. నెక్స్ట్ కాన్సెప్ట్ వీర సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. ముఖ్యంగా ఈ ఇస్రోతో ఒప్పందాన్ని చేసుకుని ఇక్కడ ఒక ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తా ఉంది ఇస్రో సహాయంతో. ఐ మీన్ ఈ వీర సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఒక ఇస్రో సహాయంతో ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ స్పేస్ సెంటర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, స్పేస్ ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కామెంట్లో చెప్పండి, వీర సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఎక్కడ ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.
నెక్స్ట్ జతిన్ ఆనందవాసు. ఈ జతిన్ ఆనందవాసు ఇద్దరూ కలిపి క్రికెట్ ద్రోణ, క్రికెట్ ద్రోణ అనేటువంటి ద్రోణాచార్య అవార్డు ఇస్తారు కదా గురువులకు కోచెస్కి. సో కాబట్టి క్రికెట్ ద్రోణ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది జతిన్ ఆనందవాసు. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి ముద్రా యోజన, ముద్రా లోన్స్ ఇస్తూ ఉన్నారు కదా తరుణ్ అని కిషోర్ అని ఇలాగా లోన్స్ ఉన్నాయి కదా. ఈ ముద్రా లోన్స్లో ఈ ఎక్కువ లోన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ నీతి ఆయోగ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, ఎగుమతి సన్నద్ధత సూచి, ఈ ఎగుమతుల సన్నద్ధత సూచి 2020లో భాగంగా గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అలాగే జేమ్స్ ఆండర్సన్, ఈ జేమ్స్ ఆండర్సన్ ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఫాస్ట్ బౌలర్. ఈ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఫాస్ట్ బౌలర్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా ఈయన రికార్డుకి ఎక్కడం జరిగింది. సో ఈజ్ ది ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ టు టేక్ 600 వికెట్స్. సో అంతకుముందు స్పిన్ బౌలర్స్ గట్రా ఉన్నారు, కానీ తొలి ఫాస్ట్ బౌలర్ టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసినటువంటి వ్యక్తి ఇంగ్లాండ్కి చెందినటువంటి జేమ్స్ ఆండర్సన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కాస్త పవర్ పోవటం మధ్యలో జరిగింది, నాకు ఎడిటింగ్ ఆప్షన్ అనేది లేదు. సో అందువల్ల దయచేసి మీరు ఈ చిన్నపాటి అడ్జస్ట్మెంట్కి కొద్ది అడ్జస్ట్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ. మీ టు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ.